నమస్తే, అందరికీ శుభోదయం. శశి హోమ్ టాక్స్కి స్వాగతం. ఈరోజు బుధవారము, ఇంకా 2 రోజుల్లో వరలక్ష్మి వ్రతం రాబోతోందండి. అంటే 2వ శుక్రవారము శ్రావణమాసంలో 2వ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం జరుపుకోవటం చాలా శ్రేష్టమని చెప్తారు. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి పూజ చేసుకోవచ్చు, వరలక్ష్మి వ్రతం నిరభ్యంతరంగా జరుపుకోవచ్చు అని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. అంటే మనకు ఇబ్బందులు అలాంటివి వస్తూ ఉంటాయి కదా, ఏ ఇబ్బంది లేకపోతే 2వ శుక్రవారం నోముకోవాలి అని చెప్తారు. వరలక్ష్మి వ్రతం వస్తుంది అంటే హడావిడి మొదలైపోతుందండి. అంటే చేసుకునేవి చాలానే ఉంటాయి, ఇల్లు క్లీనింగ్ మొదలయ్యి ఇంకా రకరకాల ఏమంటారు ప్రిపరేషన్స్ జరుగుతూ ఉంటాయి. నేను కూడా ప్రిపరేషన్స్ మొదలుపెట్టాను, బుధవారం మొదలుపెట్టాను, మంగళవారమే మొదలుపెట్టాను. చిన్న చిన్న వీడియోస్ మీకు షేర్ చేస్తాను, ఎవరికైనా యూజ్ అవుతాయని అనుకుంటూ ఉన్నాను. అయితే నా వీడియోస్ మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ క్లిక్ చేస్తే నేను పెట్టే కొత్త వీడియో నోటిఫికేషన్స్ మీరు మిస్ అవ్వకుండా చూడగలరు. ప్రతిరోజు గడప ముగ్గు వేస్తూ ఉన్నాను కదా, కంటిన్యూ అయితే చేస్తూ ఉన్నాను సాధ్యమైనంత వరకు. ఎవరికైనా ఇలా గడప ముగ్గులు వేసుకోవాలనుకునే వాళ్ళకి యూజ్ అవుతాయని అనుకుంటూ ఉన్నాను. ఇంకా నేను గత 2 ఏళ్ల నుంచి వీడియోస్ చేస్తూ ఉన్నానండి. శుక్రవారం అంటే శ్రావణ మాసంకి సంబంధించిన వీడియోస్ చాలానే చేశాను. మీరు నా శశి హోమ్ టాక్స్ ఛానల్లో ప్లేలిస్ట్లో చూడగలరు, కొన్ని నేను డిస్క్రిప్షన్లో కూడా ఉంచుతాను. ముఖ్యమైన వీడియోస్ చాలానే చేశాను, అవి మీకు ఉపయోగపడతాయని అనుకుంటున్నాను. కొత్తగా నా వీడియోస్ చూసే వాళ్ళకి చాలా ఉపయోగము, అంటే పాత వాళ్ళకైతే తెలుస్తుంది ప్లేలిస్ట్లో ఈ వీడియోస్ ఉంటాయి అనే విషయము. అమ్మవారి పాటలు కూడా చాలానే పాడానండి, అవి కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి. ముఖ్యంగా వరలక్ష్మీదేవికి సంబంధించినవి, గౌరీదేవికి సంబంధించినవి, మంగళగౌరీదేవికి సంబంధించిన పాటలు చాలానే నేను పాడాను. ఆ తర్వాత నా ప్రిపరేషన్స్కి వస్తే, మొట్టమొదటగా నా దగ్గర ఉండే పూజా పాత్రలకు సంబంధించిన ఇత్తడి రాగి ఇవన్నీ కడిగేసుకున్నాను. చూడండి ఎలా కడిగానో, ఇవన్నీ తరచూ కడుగుతూ ఉంటాను, రోజైతే కడగను. అవన్నీ భద్రంగా దాచేస్తే మరీ నల్లగా కాకుండా ఉంటాయి. ఈరోజు దోశపిండే అయిపోయింది, ఇలా గిన్నెలో ఆఖరణ మిగిలిందనమాట, దాన్ని అలాగే ఒక రుద్దేస్తే చాలా తెల్లగా తళతళగా బంగారు అన్నెలో మెరిసిపోతాయండి, ఎక్కువసేపు కూడా పట్టదు. నేనైతే ఇలాంటి పీచ్ ఒకటి పెట్టుకొని ఉంటాను, దీంతో రుద్దేశాను. అంటే వెండికి రుద్దొద్దండి, వెండి పాత్రలు గెరలు పడతాయి, రాగి ఇత్తడి రుద్దుకోవచ్చు ఇలాంటి స్క్రబ్బర్తో. అంతే, ఆ దోశపిండి మాత్రము నేను అయిపో చేశాను, ఒక 2-3 స్పూన్లు ఉంటుంది కదా, చూడండి ఆకరణ చూడండి, మీకే తెలుస్తుంది. ఈ విషయానికి సంబంధించి నేను ఒక వీడియోనే చేశాను, అయితే ఒక చిన్న విషయానికి పెద్ద వీడియో చేశారు అని నాకు చాలా కామెంట్స్ వచ్చాయన్నమాట. నాకు ఎందుకో అలా చేయాలనిపించింది, ఆ రోజు వీడియో లెంత్ ఎక్కువైపోయింది. నేను ఆ విషయమే చెప్పాను, చేస్తూ ఉంటే ఏం మనము అలాగే టైం తెలీదు అలాగే వచ్చేసింది అనేసి. అయితే చూడని వాళ్ళ కోసం ఈ టిప్ చెప్తున్నాను, చూడండి దోశపిండి ఇలా వాడేశానన్నమాట. క్షణాలలో మనకు నీట్గా తెల్లగా సూపర్ క్లీన్గా అయిపోతాయి. రకరకాల వస్తువులు మనమైతే పోగు చేసి ఉంటాం కదా, మనకున్న ఏమంటారు ఎక్స్పీరియన్స్తో మనకున్న ఐడియాతో కొనుక్కొని ఉంటాము. నేను కూడా నాకు వచ్చిన గిఫ్ట్లు కానీ నాకు నేను కొన్నవి కానీ చాలానే ఉన్నాయి, వాటినన్నింటి కూడా క్లీన్ చేసేసాను. ఇలాగా అంటే ఏవి వాడుకుంటానో అవి మాత్రమే క్లీన్ చేశాను. కొంచెం నల్లగా మరకబండవి కూడా నీట్గా పోతాయి, ట్రై చేసి చూడండి. అయితే నేను ఏవైనా టిప్స్ ఇలాంటివి చెప్తూ ఉంటే మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టేసేయండి ఫ్రెండ్స్. నాకు లైక్స్ వల్ల చాలా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఆహా, ఈ వీడియోకి 100 వ్యూస్కి ఇన్ని లైక్స్ వచ్చాయని చూసుకుంటూ ఉంటాను, చాలా ఉత్సాహం అనిపిస్తుంది అన్నమాట.
अंत ईजीगा क्लीन चेसुकोवच्चु अयिते दोसपिंडि वेसि वेंडि पात्रलो कडगोद्दंडि वेंडि कोंचेम नल्लगा अवुतुंदि पुलुपु ताक्ते वेंडि नल्लगा अवुतुंदि నేను రకరకాల క్లీనింగ్ ప్రాసెస్ని అయితే వీడియోస్ చేశాను ఇత్తడి రాగి క్లీన్ చేసే పద్ధతులు వెండి క్లీన్ చేసే పద్ధతులు జర్మన్ సిల్వర్ క్లీన్ చేసే పద్ధతులు బోల్డన్ని వీడియోస్ ఉన్నాయి అవి కూడా మీరు ప్లేలిస్ట్లో చూడగలరు టిప్స్కి వెళ్తే మీకు ఉంటాయన్నమాట నేను చేసిన వీడియోస్ అవైలబుల్గా ఉంటాయి చూసారు కదా బంగారు గిన్నెలాగా మెరిసిపోతుంది అలాగే మన ఇంటికి కట్టుకోవాల్సిన ఆర్టిఫిషియల్ తోరణాలు పూలదండలు అలాంటివి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయి నాకు కూడా సరదానే బంతిపూల దండలు కట్టినా కూడా వీటితో ఇంటిని అలంకరించుకోవడం కొంచెం అలవాటైపోయింది మధ్య మధ్యలో కొంటూ ఉంటాను వాటిని ఏమీ లేదండి మనం రుద్దాల్సిన పని లేదు ఏం లేదు కొంచెము సర్ఫ్ కానీ లిక్విడ్ సోప్ కానీ అలా వేసేసి కాసేపు నానబెట్టాల్సిన అవసరం కూడా లేదు రెండు మూడు సార్లు నీళ్ళల్లో కడిగేస్తే ఆ దుమ్మంతా పోయి నీట్గా సూపర్గా ఫ్రెష్గా తయారవుతాయండి ఇది కూడా మనకు టైం ఏం పట్టదు అలా ఒక బండ మీదనో తాడు మీదనో వేసేస్తే అవే ఆరిపోతాయి మనము పండక్కి హాయిగా వాడుకోవచ్చు ఈ పండక్కైనా కూడా ఇలా చేసేస్తాను ఆ తర్వాత మన ఇంట్లో వాడే వస్తువులు కొన్ని ఉంటాయి కిచెన్ యూటెన్సిల్స్ వాడనివి కూడా కొన్ని జాగ్రత్తగా కడిగి లోపల ఎక్కడో పెట్టేసింటాము ఆ రోజు పండగ రోజు తీసేస్తే ఒకలాంటి వాసన వస్తూ ఉంటాయి అంటే వాడని వాటికి దుమ్ము అయితే కాస్త ఉంటుంది కదా వాటిని కూడా మనం రెండు మూడు రోజుల ముందరనే మనకు ఏ ఐటమ్స్ చేసుకోవాలి కొంచెం ఐడియా ఉంచుకొని వాటిని కూడా క్లీన్ చేసుకుంటే మనకు ఆ రోజు వాడుకోవడానికి చాలా సౌలభ్యంగా ఉంటుంది ఇలా అయితే నేను కొన్ని బౌల్స్ లాంటివి చిల్లుల గిన్నెలు బాణళ్ళు ఇలాంటివి నేను కడిగేసి ఉంచేసానన్నమాట ఇదేమో రీసెంట్గా మా ఇంటి గృహప్రవేశానికి ఈ ప్లేట్ ఒకటి ట్రే లాంటిది తీసుకున్నాను ఇదైతే చాలా యూస్ఫుల్ అన్నమాట ఇలాంటిది మీరు చూసి కొనుక్కోవచ్చు మీరు కూడా కొనుక్కోగలరు పెద్ద నాకు ఒక 600-700 వరకు అయిందనుకుంటాను ఆ ట్రే చాలా యూస్ఫుల్ అనిపించింది ముఖ్యంగా వ్రతాలకి దండిగా పూలు అయితే పడతాయి అందులోకి పెద్ద పెద్ద వ్రతాలకైతే కొబ్బరికాయలు కొట్టి అందులో పెట్టేసుకోవచ్చు ఇంకా రాగి అలాంటివి కూడా క్లీన్ చేశాను ముఖ్యంగా మనము వ్రతము అంటే ముందు వాడిన నూనెలు కాకుండా ఫ్రెష్గా అయితే వాడుకుంటాం కదా పూజలకి వ్రతాలకి అవి కూడా క్యాన్స్ కడిగిచ్చేసాను నేను వాటిల్లో ఆ రోజే పోస్తాను మనము ఈ రెండు మూడు రోజులు వాడుకోవడానికి ఒక పాత్రలో వేసి పెట్టుకుంటే ఆ మాత్రం యూజ్ చేసుకోవచ్చు ఆ తర్వాత దేవుడి రూమ్కి చిన్నగా ఇలా తోరణంలాగా కట్టేశాను ఆర్టిఫిషియలే అయితే ఈ వాల్కి మనము స్టిక్కర్ లాంటిది పెడితే మనం బంతిపూలు రియల్వి పెట్టామంటే ఆ వెయిట్కు మొత్తము పెచ్చుతో సహా ఊడొస్తుందండి మనము నెయిల్స్ కొట్టించుకోవాలి వాటి కోసము నేనైతే నెయిల్స్ కొట్టిలేదు అందుకనే ఈసారి ఇలా దేవుడి రూమ్ కోసము ఇలా పెట్టానన్నమాట చిన్న స్టిక్కర్ హ్యాంగర్స్ అయితే పెట్టాను అవి లైట్ వెయిట్వే నిలబడతాయి లేకపోతే మనము వెయిట్ ఉన్న రియల్ బంతిపూలు అలాంటివి కట్టామంటే పడిపోతాయి అప్పుడు పెచ్చు కూడా ఊడిపోతుంది జస్ట్ ఐడియా కోసం షేర్ చేశానన్నమాట ఈ వీడియో చూసారు కదా జస్ట్ బంతిపూల దండ అలా పెట్టేసి చిన్న హ్యాంగింగ్స్ అయితే ఉన్నాయి పొట్టి సైజులో అవి అయితే కట్టేశాను మరి చిన్న వైర్ లాంటివి కట్టేసి అలా చుట్టేశానన్నమాట ఆ తర్వాత చిన్న చిన్న గంటలు లాంటివి ఉన్నాయి నా దగ్గర దాన్ని కూడా మధ్యలో సెంటర్లో పెట్టేశాను నేను ఇలా అరేంజ్మెంట్ అయితే చేశాను మెయిన్ అరేంజ్మెంట్ ఇంకా మొదలు పెట్టలేదు అంటే అమ్మవారికి సంబంధించిన బ్యాక్ డ్రాప్ డెకరేషన్ ఇంకా నేను చేయలేదు ఈసారి ఎలా చేస్తానో ఏమో ఒక చిన్న ఆలోచన అయితే ఉంది నేను చేసినట్టయితే మీకు షేర్ చేస్తాను వీడియో ఒక్కోసారి సింపుల్గా కూడా ముగించేస్తూ ఉంటాను అదన్నమాట నా వీడియోస్ ఏమంటారు దేవుడి రూము టూర్ కూడా నేను చేశాను అది కూడా చూడగలరు అంటే మేము కొత్త ఇంటికి వచ్చాక కాస్త దేవుడి రూము ఏర్పాటు చేసుకొని అరేంజ్ చేశానన్నమాట నేను పనంతా అయిపోయి ఇప్పుడు వచ్చానండి వీడియో ముందుకు రోజు ప్రయత్నిస్తాను కానీ వీడియో ముందుకు రావాలి అంటే కొంచెం ప్లాన్ ఉండాలి అన్నమాట ఈరోజైతే వచ్చేసాను నేను
చెప్పాను కదా రిటర్న్ గిఫ్ట్స్ జనరల్ బజార్లో తీసుకొచ్చాను. చాలా బాగుంటాయి. జనరల్ బజార్లో మనకు మంచి మంచి ఐటమ్స్ దొరుకుతాయి, రీజనబుల్గా కూడా ఉంటాయి. అంటే మనము కొంచెం హోల్సేల్ షాప్కు వెళ్తే మంచిగా దొరుకుతాయి. నేను తీసుకొచ్చిన రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. ఐడియా కోసము చూపిస్తున్నాను. చూడండి, తాంబూలానికి కరెక్ట్గా సూట్ అయ్యే రిటర్న్ గిఫ్ట్స్ అన్నమాట. నేను ప్లాస్టిక్ స్టీల్ కాకుండా ఇత్తడి వెరైటీలో తీసుకున్నాను. చూడండి, ఆకు అంటే తాంబూలం ఆకు షేప్లో ఉందన్నమాట ఈ ప్లేట్. ఇది డజన్ సెట్. చూడండి, మనకు శంఖం షేప్లో వచ్చింది. లీఫ్ అని కూడా అనుకోవచ్చు ఈ షేప్లో. ఇవి డజన్ ప్రకారంగా తీసుకున్నాను. నాకు 80 రూపీస్ పర్ పీస్ పడింది. సింగిల్గా తీసుకుంటే ఇంకా ఎక్కువనే ఉంటుంది. మీరు పండక్కి వరలక్ష్మి వ్రతానికి ప్రిపేర్ అవుతూ ఉన్నారా? నేనైతే నిన్నటి నుంచి మొదలు పెట్టానండి. యాక్చువల్గా నిన్ననే వీడియో పెట్టాల్సింది, కుదరలేదు నాకు. ఈరోజు నేను వీడియో పెడుతున్నాను. చిన్న చిన్న ఏర్పాట్లు నేను ఎలా చేసుకున్నానని వీడియో పెట్టాను. అయితే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.